దేశంలో కరోనా రక్కసి కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా నమోదవుతున్న కేసులు 2 లక్షలకు దిగువనే ఉన్నాయి. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తుంది. పాజిటివిటీ రేట్లో కూడా తగ్గుదల కనిపిస్తుంది. వారం రోజులుగా 2 లక్షల్లోపు కేసులు నమోదవుతున్నాయి. 5 రాష్ట్రాల్లోనే 66% కేసులున్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించి ఆంక్షలను కఠినంగా అమలు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 1.5 లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 20,75,428 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,32,364 మందికి పాజిటివ్గా తేలింది. 24 గంటల వ్యవధిలో 2,713 మంది ప్రాణాలు కోల్పోయారు. గతం కంటే మరణాల సంఖ్య తక్కువగానే నమోదైంది. మొత్తంగా ఇప్పటి వరకు 2,85,74,350 మందికి కరోనా సోకగా 3,40,702 మంది బలయ్యారు. ఇక రాష్ట్రంలో క్రియాశీల రేటు 6.02% తగ్గగా రికవరీ రేటు 92.79% పెరిగింది. ప్రస్తుతం 16,35,993 మంది కోవిడ్తో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 2,07,71 మంది కోలుకోగా ఇప్పటి వరకు 2.65 కోట్ల మంది ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. క్రియాశీల కేసుల్లో తగ్గుదల, కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండడం సానుకూల అంశాలు. మరోవైపు నిన్న 28,75,286 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 22,41,09,448 చేరింది. దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 6.37% ఉందని వెల్లడించారు. 8 రోజులుగా 2 లక్షల్లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయని, 5 రాష్ట్రాల్లోనే 66% కేసులున్నాయని అన్నారు. కాగా దేశంలో కరోనా వైరస్ 2వ దశ విజృంభణ కొనసాగుతోంది. అయితే కేసుల నమోదులో తగ్గుదల, పెరుగుదల కనిపిస్తోంది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో 2,07,71 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారి